Ramila gar pray cheyandi chin prayer small prayer హో తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఈ సాయంకాల సమయంలో తండ్రి మేము మరి మా సార్తో కూర్చుని ప్రభా, మరి మా గళాలను విప్పి ప్రభా, మేము పాటలు నేర్చుకోవడానికి కూర్చుని ఉన్నాం తండ్రి. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. మాకు దయచేసి ఈ తరుణం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. సార్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అతన్ని దీవించి ఆశీర్వదించి కారు ఆరోగ్య బలంతో కాపాడే ప్రభా. మా అందరికి ప్రభా గురువై ప్రభా, మరి క్రైస్తవ కీర్తనలన్నీ నేర్చుకోవడానికి ప్రభా సహాయం చేస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే మమ్మల్ని అందరినీ దీవించండి తండ్రి. మా గళాలను విప్పి తండ్రి, స్వరములను అర్థం చేసుకుని ప్రభా పాడడానికి ప్రభా మంచి స్వరం ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ సాయంకాల సమయంలో నా ఈ కొద్ది ప్రార్థనను అంగీకరించమని నీ పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. బ్రదర్ గుడ్ ఈవినింగ్. సారీ అండి, నిన్న నేను రాలేకపోయాను. మరి నిన్న అనుకోకుండా దేర్ వాజ్ అ డెత్ ఇన్ ద మా ఫ్యామిలీ, కజిన్ హస్బెండ్ పోయారు, అందుకని ఐ జస్ట్ కుడ్ నాట్ కమ్ బ్రదర్. వి వేర్ అ లిటిల్ డిస్టర్బ్డ్. అవునండి, అవును. సింఫనీ గారు చెప్పండి సార్. Thank you.
ఈవేళ సాంగ్ ఎంత చూడండి, చర్చెస్ లో పాడుకోండి.
మ్యూజిక్ ట్రాక్ పంపుతారు. ఇది కూడా స్వరం, స్వరం గురించే సింపుల్ ట్యూన్ పాడతాను, స్వరం చెప్పాలి మీరు. ఇప్పుడు ఇదే స్వరాలు పాట పాదాని పాదాని ఇవి స్వరాల కదండి. స్వరాన్ని బట్టి ఇప్పుడు చూడ అంటారు చెప్పండి స్వరం. సింపుల్ గారు స్వరం చెప్పు, హియా స్వరం చెప్తా. అంటే నోటికి వచ్చింది చెప్పడం. ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయింది సాంగ్ కదా. ఫస్ట్ ప్లేస్ రెండో ప్లేస్ ఇదండి పల్లవి. అది ఆ స్థాయికి రావాలి, ఒక ట్యూన్ చెప్పిన వెంటనే స్వరం చెప్పే స్థాయికి రావాలి. రండి స్టెఫీ గారు, ఇప్పుడు కొత్త చూడు సరే సరే చెప్పాలి. ఇప్పుడు అదే అన్నాను, ఇప్పుడు స్లోగా స్వరం పట్టుకోవడం నేర్చుకోవాలి. మారేవి చర్చలో పాడుకోవచ్చు. మరి
ఎంత దయా ఎంత క్షమా చింతను చేర్చి చింతను తీర్చు చింతను చేర్చి చింతను తీర్చు ప్రధాన నీవయ్యా ఎంత క్షమా బాగా తెచ్చింది యేసుప్రభు దిగి వచ్చేయాలి కింద. సింపుల్ చూసారా చింతను చేర్చి
మైక్ మ్యూట్ చేయండి మీది
అమ్మందరూ స్థాయిరా. అందుకే ఈ చూని అందుకు తీసింది. ఓకే సార్. పాదని సరిగా హలో నోట్స్ ప్రాక్టీస్ చేస్తాను సార్. సాని దని దప దప మ ప మ గ ని సరిగా దా తప్ప పాడారు సా తప్ప వస్తుంది. పాదని సరిగా సరిగా పాడు నాతో పాడు పాపగా మారీ మారీ అందరూ అనుకోండి నోట్ చూసారా మందర స్థాయిలో పా చింతను చేర్చి
chintanu dikshu chintanu dikshu shakti pradhata shanti pradhata vu adani sarika shanti pradhata vu shanti pradhata vu பாடுங்க செகண்ட் டைம் எந்த எந்த చింతను చేచి చింతను దీచు శాంతి ప్రధాన దీవై స్టెపీ పాట నాద పామగా మారిని 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 పారిని సరిగా
దానికోసం ఆ నోట్స్ రావడం మందరస్తాయి. ప్లస్ ఇంప్రవైజ్ చేయమన్నాం అనుకోండి, స్టార్టింగ్ ప్లేన్ కదా. దానికి రసన్న అంటారు, సాలోనే సాని అనిపించుకోవడం. పమగ నని సరిగ నిని పల ఎంత దయా ఎంత క్షమ. ఓ నిట్టూర్పు ఉందా? ఎంత దయా ఎంత క్షమ ఎంత దయా ఎంత క్షమ చంతను చేచి చింతను తీర్చు చింతను చేర్చి చింతను తీర్చు శాంతి ప్రదాత శాంతి ప్రదాత ఎంత దయ. చరణండి పాపద పమద పాపద పమద నిద నిద సానిద పాపద పమద నిద సానిద చరణం పెడతా చూడండి. సింపుల్ ఇది, సింపుల్ చూడు. స్వరం కోసం స్వరం ప్రకారం పాడితే బ్యూటీ సార్, సింపుల్ చూనా ఇది పాడేస్తారా? నీ సింపుల్ గా ఉందా? నీ అనుగ్రహమే అనుదిన భాగ్యం అంటే పాపద పమద పాగచ్చాను గమ పగరి ఆత్మాపణలే నీవై నీకయ్యా
బాగుందండి. ఫీల్ లో పాడాలి, పాడితే కాంగ్రిగేషన్ అంటే కాంగ్రిగేషన్ ఆకట్టుకోవడం అని కాదు, కానీ ఆ ట్రాన్స్ అంటుంది, ట్రాన్స్ తీసుకెళ్ళాలి సింగర్స్. అది సింగర్స్ లో ఉండే మై మర్చిపోవడం అంటారు సరే, అంటే మీకు మీకు మై మర్చిపోవడం కాదు, దేవుళ్ళ మై మర్చిపో, అలా తీసుకెళ్ళాలంటే ఆ ఫీల్. మీరు తన్మయత్వంతో పాడటం కానీ ఎంత దయ ఎంత క్షమా ప్రేమమయా
నడకం చూస్తారు అక్కడ గాయకుల మ్యూజిక్ డైరెక్టర్ స్ట్రక్చర్ ఇస్తాడు అంతే, దాని అల్టిమేట్ తీసుకెళ్లాల్సింది మీరే సింగర్స్. ఎంత దయ ఎంట్రీ అంట దాన్ని స్టార్టింగ్ ఎలా పాడారు, స్టార్టింగ్ సంగతులు వేసారు కదా. ఎంత దయ ఎంత క్షమ అలా వచ్చాను
చింతను చేచి చింతను తీచు చింతను చేచి చింతను తీచు శాంతి ప్రదా శాంతి ప్రదా నీవై ఏం లసి సింపుల్ చిన్నగా ఉంటది కదా. పామగ నోట్స్ చూడు మారీ పీ మీ అది పదవే. ఇది సీనియర్స్ తో నోట్స్ చెప్పి షూట్ చేశాను ఆన్లైన్ లోనే. ఇలా ఇలా అంటూ అలాగే చేస్తాం మీతో. నైజా బాగుందా సాంగ్? ఏసు ప్రభు రాలా చెప్పి కదా ఎంత దయా ఎంత హియా పాడు, హియా పాడతావా? మొట్టమొదటి అన్ని సంగతి తెలియ కొడతాను అలా రుచి చూపించాలి. పండి దయా
चंतनु चिंतनु दीचु शांति प्रधाता నీవయ్యా. అది ట్రాక్ పెడతాను, మ్యూజిక్ చేసాం, ట్రాక్ తో పాడుకోవచ్చు, చర్చ్ లో ట్రాక్ వేసుకుని పాడు పాడండి. పాప విమోచన నీధరి నోది నాది ప్లేన్ నీ జీవముతో సెకండ్ టైం నీ జీవముతో నింపుమయా లింక్ అన్నమాట. ఎంత ఎంత దయా అది విషయం ఊరినే నేర్పించాలి విజయ సార్, అప్పుడప్పుడు ఒక కీర్తన నేర్పుతా మీరు పాడడానికి, పాడుకోవడానికి మ్యూజిక్ ట్రాక్ పంపుతాను, మ్యూజిక్ ట్రాక్ తో చర్చిలో పాడుతూ ఉండండి. ఇంకా చాలా ఉన్నాయి పాడుకోవడానికి. సో నోట్స్ పాపక మారే పాపక మారే రే పీ సారి దారి దరి దీ సరి నీ సరి పాపద పద నీ సరే నోట్ అందుకే దా పెట్టాం అదే నీ అంటే పాడేస్తారు. అందుకే కంపోజింగ్ లో నేర్పించేటప్పుడు కూడా స్వరాలు మీకు వస్తాయని అలా అలా చేస్తాం. పాపద పద నీ సాని ద గ మ ప మ గ రి మీ ఎంత స్వరం అంటారు దాన్ని నీ స గ మ ప మ గ రి నీ స ఎంత అదండి కష్టపడి చేశాను. మరి మీరు కష్టపడి పాడండి, బాగా వస్తే కష్టపడినక్కర్లేదు. ఏమండి స్టిఫీ గారు పాండి, నాతో పాండి. పా
అన్ని ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అక్కడక్కడ ఈ సై
సాంగ్ ట్యూన్ మారదు, సంగతులు సంగతులు అక్కడక్కడ అలా. ఈసారి ఇక్కడ ఇలా అన్నాం కాబట్టి నెక్స్ట్ టైం ఇలా అందామని. చాలా సార్లు పల్ల వస్తుంది కదా, అప్పుడు అలా మార్చుకోవాలి. ఎంత స్ట్రైట్ పడే రెండోసారి ఒకసారి అలాగ ఫుల్ స్టాప్ అలాగ సంగతి అక్కడ ఎవరి సింపుల్ గారు 10 రకాలుగా అన్నారు కదా. సో అన్ని రకరకాలుగా అనొచ్చు ఫినిషింగ్ అదండి. మీరు సార్ మీరు కాస్త దీనంగా వచ్చారు ఇవాళ క్లాస్ కన్నా. నీ డెత్ యొక్క ఫ్యామిలీ అండి. నీ పరమే సరిపోగారు ఓకేనా. పాడాలి మరి చాలా ఉన్నాయి పాటలు, ఇంకా సినిమా వాళ్ళతో పాడించట్లేదు కదా, మీతో పాడుస్తాను రికార్డింగ్ ట్రాక్ దీన్ని ట్రాక్ చేసాం. నళినికాంత్ సార్, నళినికాంతి రాగం కూడా సాంగ్ చాలా బాగుంది సార్. నేను చర్చిలో పాడాను సార్. ఆకృతిలో అది ఒక్కసారి చూస్తాను సార్. అది ఎంత మోదమో తెలిసి కాసీ సరి మగని సని పగని సని పని సని సగని స గమ ప గమ ప గమ ప సని పమ పని స పని స పని స మగని స మగని సని పమ గమ పని స గమ పని స ఇదే పడదా ప్రభువే నా శరణం ప్రభువే నా శరణం బాగుంది సార్. అది ఫీల్ అవుతా చాలా ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్య ఖర. ఇప్పుడు చూడండి ఎంత 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 ఘనత మహిమ అంత అలా అది పాదండి దాన్ని
ఇప్పుడు అంతకంత పడేసి ఇక్కడ ఎంత ఎంత అంతకంత వెరీ గుడ్ అన్ను పన్ను ఆనందమే అన్ను పన్ను ఆనంద ప్రభువే శరణము బ్రతుకే ప్రభు చింతలే శాంతి చంత చేరి నంతలు చింతలేని శాంతి కణు వణు ఆనంద కణు వణు సరి సరి మగరే సరి సరి ది ఒకసారి రికార్డింగ్ అయ్యే కార్లు అంత ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది మా ఇంటికి చెన్నైలో. సడన్ కార్ పంచర్ పెడుతుంది బ్యాక్ వీల్ అరౌండ్ అంతా 12:01 మిడ్ నైట్ లేట్ అయిపోయింది రికార్డింగ్ సినిమా సినిమాల్లో. ఇప్పుడు మేము అన్నింటికి పని చేస్తాం పంచర్ ఎక్కడ వస్తాం కదా, జాకీ అన్నీ ఉంటాయి, మళ్ళీ స్టెఫ్నీ అన్నీ ఉంటాయి, ఎలాగా నెమ్మదిగా వెళ్ళిపోవచ్చు కాదే కదా బ్యాక్. అలా దిగే కార్ దిగి చూశారు, చూస్తే పంచర్ అయింది. ఇంకా నెమ్మదిగా అలా వెళ్ళిపోదామని ఏదో అవుతుంది. అప్పుడు అలా బైక్ మీద ఒక కుర్రాడు వచ్చాడు. అన్నా సార్ అన్నా ఇచ్చారు ఏమైంది అన్న పంచర్ అయ్యింది అని మాటల్లో తెలుగు వచ్చేసింది అతను గడప తెలుగుడు విజయవాడ. సార్ మీరు నమ్ముతారు లేవు నేను మెకానిక్ సార్ తెలుగు అన్నా సార్ విజయవాడ అన్నా. ఓకే ఆడి దగ్గర అప్పుడే ఆ ఈ కారుకు సంబంధించిన కార్ బైక్ బైక్స్ బైక్ బైక్ మెకానిక్ ఆడు షాప్ కట్టేసి వస్తున్నాడు. ఆడు ఎవరితో ఎవరి దగ్గర పని చేస్తున్నాడు. మరి నువ్వు బైక్ వేస్తావు స్టిఫ్ని తెలుస్తారు నాకు వేసే చూడండి. వాడి దగ్గర అన్నీ ఉన్నాయి, రెంచ్ ఉంది, అవి అన్నీ ఉన్నాయి. మన నా దగ్గర కిట్ ఉంటుంది కదా మన కాళ్ళ కిట్, అవన్నీ టప్ 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 తీసి టైర్ తీసి స్టిఫ్ని వేసేసారు, ఫిక్స్ చేశారు. రాగవాడి పేరు, అతనికి షాప్ పెట్టడానికి డబ్బు ఇచ్చాను, షాప్ పెట్టించాను ఆడ సెపరేట్ గా, ఆ దగ్గర మానిపించాడు పెళ్లి చేసిన తర్వాత. ఏమనుకోవాలి దీన్ని, ఏమనుకోవాలి అప్పుడు వేసా వేసా ఏంటి దారి లేదు ఎటు లేదు ఎక్కువ 7-8 కిలోమీటర్స్ వెళ్ళాలి నేను కార్ ఇదైపోయింది అర్ధరాత్రి. అప్పుడు పుట్టింది ఇది కనెక్షన్.
అని తప్పని వచ్చింది నోట్స్, అది ఇంపార్టెంట్. మగరి సరి 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 పని సరి నిది ప్రభువే శరణము ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్. ఇంటికి వెళ్ళేసరికి అయిపోయింది, చేశాక ఇంటికి వెళ్ళి నోట్స్ రాశాను. అదండి ఏమండి స్వరూప గారి అణు వణు ఎంతనా ఆ రోజు నేను సార్ ఆనందం కదా, కార్ పని తీసాను కదా. అణు వణు ఆనంద ఇలాంటి ఎన్ని చాలా ఇన్సిడెంట్లు అండి నాకు లైఫ్ లో. ఓకే ఏం సార్ రామకృష్ణ గారు భారతదేశంలో ఉన్నారా అమెరికాలో ఉన్నారా? నిన్నంతా మేరీ గారు ఇచ్చారు, అందరు ఇచ్చారు, నైసా వచ్చింది, వెరీ నైస్. చాలా బాగా జరిగింది సార్, నేనే రాలేదు. సరే మరి ప్రేర్ చేస్తారా? సింఫనీ గారు ప్రేర్ చేయండి, ఫినిషింగ్ ప్రేర్. ప్రభువేనా శరణం, ఒక్కొక్కటి ఒక ప్రార్థన. ఎన్ని నేర్చుకోవాలండి మేరీ గారు. అలాగే ఇక్కడ లైవ్ గా మన జరిగేవి కాబట్టి కూడా రండి, అలా వస్తూ ఇక్కడ కూడా వీలు చేసుకుని రండి. ఆఫ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అప్పుడు ఇంకా ఉంటాయి, కొన్ని మెలకువలు ఇంకా అన్ని దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా కొన్ని తెలిస్తే బాగా పాడే విధానాలు. టైమింగ్స్ ఎట్లా పెట్టండి సార్? ఆఫ్లైన్ క్లాసెస్ ఈవినింగ్ పెట్టారా సార్ మార్నింగ్? కాదు కాదు కాదు, ఇంకా ఫుల్ 10 to 11:30 ఒక బ్యాచ్, 12 to 1:30. నేను అక్కడే ఉంటాను, అలాగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నేర్చుకుంటాను ఎనీ టైం. అంతే అంకితం చేయండి, ప్రేయర్ చేయండి, ఆశీర్వాదం. పరిశుద్ధుడి ఒక దేవ, ప్రేమ స్వరూపమైన తండ్రి, ఈ దినమందునైనా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని దేవ, ఈ విధముగా సంతోషించుటకు నైనా నిన్ను స్తుతించుటకు కీర్తనల ద్వారా ప్రభా దావీదు వలె ప్రభువా ఎంత హృదయపూర్వకముగా ఆత్మతో మిమ్మల్ని స్తుతించగలిగారు తండ్రి, ఆ విధముగా మేము కూడా ఈ సంగీతము ద్వారా మీకిష్టముగా హృదయపూర్వకంగా తండ్రి అనేకులకు మేము నైనా వినిపించినట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రములు. ఇదిని మందునైనా మాస్టర్ గారు ప్రభా మాకు అనుగ్రహించిన ఈ యొక్క విద్యను బట్టి దేవా నీవు మరుగు చేసుకుని అనేకమైన తండ్రి మాకునైనా మేళ్ళను ప్రభ గ్రహింపజేస్తున్నందుకు స్తోత్రములు. అవివేకులము అజ్ఞానముగా కాకుండా సంగీత విద్య ద్వారా ఇంకా మేము లోకములో చురుకుగాను దేవా అనేకులు తండ్రి పాటల ద్వారా ఆకర్షించి నీ నామ ఘనత కొరకు మేమందరం వాడబడినట్లుగా మా స్వరములను ముట్టుచున్నందుకు స్తోత్రములు ప్రభ. ఈ దిన కార్యక్రమంలో నెట్ ఇష్యూస్ లేకుండా మా అందరికీ తండ్రి చక్కని ఆరోగ్యము స్వరం ఇచ్చి అందరము చక్కగా నేర్చుకున్నట్టు వీలు వాళ్ళు మాకు కృపను చూపించినందుకు నమస్కారములు చెల్లిస్తూ ఈ యొక్క స్థుతి ఘనతనైనా మీరే హస్తార్పణముగా అందుకొని మమ్మల్ని అందరినీ దీవించమని మరి ముఖ్యంగా మాకు విద్యను అభ్యసింప చేస్తున్న మాస్టర్ గారి కుటుంబాన్ని వారికి నా తండ్రి ప్రతి యొక్క అవసరతను నీ మహదాయశ్రంలో తీర్చి బలం పొందించి ప్రభా ఇంకా నీ సేవలో మరి ముఖ్యముగా తండ్రి నిరంతరంగా వాడబడుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన ప్రేమయు ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము సకల దేవేండ్లు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికి తోడయ్యండి నడిపించును గాక, ఆమేన్. ఆమేన్.
వీడియో పెట్టాను చూసారా అందరూ చూడండి. చూసాం చూసాం సార్.